అటువంటి దారానికి పూసలేసినట్టు ఒక్కొక్క మాట చెప్పుతా. వట్టగల్ల వాడుతున్నది భూపాలన వేల వాడు మీ తండ్రి భూపాల మారాదు మీ తల్లి మీ పెద్దమ్మ అటువంటి సూర్యవాది చంద్రవాది సూర్యవాతికి సంతానం లేకపోతే చంద్రవాతిని వేసుకున్నాడు. చంద్రవాతి కూడా సంతానం లేకపోతే మీ తల్లి కులం వేసుకొని పోతుంటే మీ తల్లి పావని భాగ్యమ్మ. తెలిసో తెలియకను అటువంటి ముట్టినా ముట్టకున్న పట్టినా పట్టకున్నా ఒక్క కానుపు లోపల ఏడుగురు కొడుకుల గంట నష్టమాని కంచోటి బిడ్డలు గంటనన్నది మీ తల్లి. అవి మీ తల్లి భావని భాగ్యమ్మ అంటే అవి ఆ పంజం గెలుచుకొని అటువంటి అనగాని తెలుసుకొని మీ తల్లిని లగ్గం వేసుకున్నాడు. అవి మీ తల్లిని లగ్గం వేసుకున్న మోనే వాళ్ళు చేతులు గచ్చిన సప్పట్టయినాయి మీ పెద్దమ్మలై మూతులు గచ్చిన ముచ్చట్టయినాయి. కాళికమ్మ గుళ్ళల్లో నా గుళ్ళంటే గుళ్ళల్ల పూజలు చేస్తే మిమ్మల్ని ఏడుగురు కొడుకులను ఇచ్చిన ఒక బిడ్డనిచ్చిన బిడ్డ ఆనాడు మీకు ఏడుగురు కొడుకులు మీరు పుట్టిన మోలే ఒక బిడ్డ పుట్టిన మోలే వాళ్ళు పెద్దమ్మల మీద మన్నువాడ వాళ్ళు మూతులు గంచిన ముచ్చట్టైన ఇద్దరు ఆ మంత్రసాని మంగమ్మని కట్టుకొని ఆగు మిమ్మల్ని తీసుకుపోయి బడేరామని బాయిలో పడేసిండ్రు బడేరామని బాయిలో పడేసిండ్రు ఉపద్రవతులు పెట్టిండ్రు అన్నారు. మీ తండ్రికి అటువంటి కోపం వచ్చి దెబ్బలు కొట్టి బంది కళ్ళ వారేసిండు నోటికి బిసతారం కొట్టిండు ఆగో బిసతారం కొట్టిండు. మీ తల్లి ఉన్నదో అటువంటి అనగాని పొద్దునగంజి మాపుర పోచిండ్రు మాపుర గంజి పొద్దున పోచిండ్రు. ఆగో ఆనాడు మీరు పెరిగి పెద్దలు కావాలంటే మంత్ర మల్లమ్మ దగ్గర వైద్యుడికి మనం ఎందుకంటే మీకు మందులు పెడితే ఆగో మీరు కాకులు అయిపోయిండు మీ చెల్లె అటువంటి అనగాని ఆ పండు తినకపోయే వరకు మిమ్మల్ని కాపాడుకోని ఆగో ఎన్నో యాత్రలు ఎన్నో పూజలు చేసి ఆ పిల్లగాన్ని అటువంటి కాదనుకుంటా. ఆవకి ఇసుకచ్చి తిరుపతి కొండల మీద తొక్కిన బియ్యం మొక్కిన బియ్యం అటువంటి అనగాని ఆ బోనం అండి ఆ బోనం లోపల అన్నం మీకు పెడితే మీరు కాకులై పుట్టిందు కొడుకునారా. ఆగో కాకులై పుడితే మీ చెప్పే అటువంటి అచ్చవల్లె తోట లోపల ఆగో బొడ్డువల్లె పూలు ఎంకరమ్మ అంటే అటువంటి మునీశ్వరుడు ఉన్నదా అనేది తెలియలేక ఆగో పుట్ట మీద కాలేజీ ఆ పూలు ఎంపంగా పుట్టకనే ఇరిగిపోయి మునిరాజు నెత్తి మీద కాలు పడితే మునిరాజు చేపల పెట్టిండు నల్ల స్వరం పండగ వల్లన్నాడు. ఆ పండని ఎత్తు కోరుకుపోయి జటంగ మాముని రాదు ముందర పెట్టి ఏడుకుంటే ఆ జటంగ మాముని రాదు ఆగో కాళికమ్మ ఇచ్చిన తల్లి లేపుతుంది పోటీ కొడుకులాలా అని మునిరాదు చెప్తే ఆ మాట పట్టుకొని మీరు వచ్చిండ్రు మీ తండ్రి భూపాల మారాదు మీ తల్లి అటువంటి గాలి పావని భాగ్యమ్మ మీ పెద్దమ్మని పాడు కాదు మీ పెద్దమ్మ చేయవద్దు మీ శరీరానికి కచ్చింది మీ చామీ కాకుండా ఇట్లా మీరు భూపాల పట్టం పోయి రాజ్యం మీ తండ్రి భూపాల మారాదు రా ముచ్చట చెప్పింది కాళికమ్మ అవతారం మీద ముసలవ భగ్గు భగ్న మండింది గుడి లోపల నీలమైంది అటు లేకపోయే ఆనాడు తొడగుట్టిన శల్య ముఖం కళ్ళ చూసిండ్రు వచ్చే నష్టం అని కాలదేవి ఈ రాజ్యం కాదు దేశం కాదు చిన్ననాటి నుంచి కానీ గేమలేదు పిల్లెంద్ర బతుకైపోయింది సీతమ్మ కష్టాలు సిరిదేవి బాధని ఎల్లమ్మ ఎలబాదే పట్టము మన తల్లి కనికనే భావని భాగ్యం మాట ఒక్క మాట గురించి మన తండ్రి కనికనే ప్రేమతోని పెళ్లి చేసుకున్నాడట ఇద్దరు భార్యలుండగా ఆ ఇంటికి పెద్ద భార్యలే వచ్చి మన తల్లికి ఎన్నో బాధలు పడ్డలాట ఇప్పుడే ఇదే కడిగేలోపల మన తండ్రి ఎంత దండోడో ఇద్దరు పెద్దమ్మలు ఎంత దండోళ్ళో ఇక మనం చూద్దామా అని బాబా బాలచంద్ర మహారాజు నువ్వుతో మా మేము మాతో నువ్వు నువ్వే లేకపోతే మా గడ్డ ఎంత కోయో మన చేస్తారు నిన్నేం చేస్తారో చేయరు ఏం చేస్తున్నారు మా అయ్య మా అక్క నిన్న కలిసిపోలే పెళ్లి మధ్యలో చేస్తాము నమ్మందరూ సుఖం తక్కువ నమ్ము నమ్ము బావా నమ్మినట్టు నీ ముందే ముట్టమో అని నమ్మినట్టే మా వాళ్ళకి దూరం చెల్లెని తీసుకోండి ఏడుగురు అన్నదమ్ములు ఆ వాడిని అరే చూపించి పెట్టి భూపాల పట్నం ఎట్లా పోతున్నారు ఓ రామ రామ ఏ
భూపాల మహారాజు ఏ ఊరు ఏ పల్లె మిమ్మల్ని చూడబోతే ఒక్క తల్లి పిల్లలు కనిపిస్తున్నారు. ఎవరు మీరు అటువంటి కలిసి వచ్చిందో తెలవక వచ్చింది అన్నారు భూపాలరాజు. మేమెవరో తెలవదా, మేము మా రూపం ఎట్టున్నది నీళ్ళెక్కలేదా, పూర్వ కాలం లోపల కావని భాగ్యం అని చేసుకున్నప్పుడు మా తల్లి కనుక నేమి ఏడుగురు తోట ఆడవిళ్ళని నష్టమాణిక్యం లాంటి బిడ్డలు అంటున్నాను. ఆ మేము పుట్టినప్పుడు పూలవర్షం కురిసిందా కురవలేదా? కురిసింది, కురిసింది. కాబట్టి ఇద్దరు పెద్ద వారు ఏం చెప్పింది నీకు? ఏ వారి పుత్రోత్తులు పుట్టినాయి అని చెప్పింది. పుత్రోత్తులు పుట్టినాయి, రాయరప్పలు పుట్టింది, రాజ్యానికీడు తోడుగుంటూ వెళ్ళిన పోలింగ్ గూటికి నీ చిన్న భార్య నేను నీ సీత కొట్టి చీకటి రూమ్ లో వేపించి రేపలేదా? ఏపిచ్చారు. మరి మేము పుట్టిన వాళ్ళని మనం మిమ్మల్ని కలుసుకొని బాయిలో కొడుకులన్నా మూసుక పోయిన కళ్ళు తెలిపిత్తిరా కొడుకు పెద్దమ్మల వీరమాడ ఏడు పోస్తున్నారు కడుపులారా ఎంత మోసం కదిరా కొడుకులాలని ఏడు కొడుకులు తీసుకొని అటువంటి బా బిడ్డలు ఎమ్మడి పెట్టుకోని అన్నది ఎమ్మడి పెట్టుకోని పంది కళ్ళ మీదకి వచ్చిండు భూపాల రాజు. ఇరవై ఎల్లకు భూపాల రాజు భార్య భావని భాగ్యమ్మ ఆగో గానాడు దూసిన రాఘవా ఈగల పడ్డ గంజి తోలు పడ్డ గంజి జిల్లేడాకు ఎంత పచ్చబడతాడు కావేరంగ పచ్చబడి పోయిందే కసి బామ బామని భాగ్యమ్మ బామని పేరు పెట్టి వెళ్తాండే భర్తవాడని ఓ
తన తప్పు తను తెలుసుకున్నోళ్ళు మానవుడు అన్నారు. అదృష్టవంతుని ఎరగొట్టడోళ్ళు ఎవరు, తను దురాదృష్టవంతుని ఎవరు బాగు అయ్యారు. నాదాను నాకు తప్పగాని గిరగిర గిరగిర ఉరికి వచ్చి భర్త కాళ్ళ మీద అంటలే ఏడుగురు కొడుకులను సింది తల్లి ఆ
చీర పిల్లదానా నేను అన్నదానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు ఏమన్నా మాట్లాడితే నిన్ను అతను అనే మాట అదేనా? ఇదేనా? నువ్వు అనేది ఇదేనా శుభ్రేణి గారు? నేను అంటే నడుతుంది, నేనంటే నడవదా? నేనంటే నువ్వు అంటే నడుతుందా? ఒక్కొక్క ఒక్కొక్క నువ్వు ఇంట్లో మొగ్గండి గాడి కొడుకు నేను అంటాను నేను వాడుకోవాలి వేసుకునే సౌరీ ఆ బాబమ్మ ముసాన్ని నువ్వు వేసుకునే డై ఎవరిని మా తాత గారి మా తాత నీది ఆ కాకెత్తుకపోలేదా? కాకెత్తుకపోతే ఇక డైరెక్ట్ గా అంటే ఎవరైతే ముసలి తండ్రి మీద వేసుకోవాలి మన తాత గారా నేను చెప్తాను ఏంటి అలా నాడు భావన భాగ్యమ్మ కడుపులో పట్ట ఉత్తరవుతులు పుట్టింది రా పిల్లగాళ్ళు పుట్టింది ఏం కాలని చెప్పేది ఇప్పుడు మనం ఆలగా సంబరపడేదా సంతోషపడ్డా?